నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో వడ్ల పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు యాసంగి వడ్లను కొనేది లేదని ఓ పక్క కేంద్రంలోనే తమ పార్టీ ప్రభుత్వం తెగేసి చెబుతున్నా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన పేరుతో తొండి యాత్రలు చేసి యాసింగ్లో వరి వేయాలంటూ రైతులను రెచ్చగొట్టాడు ఇక బండి సంజయ్ కంటే రెండాకులు చదివిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కల్లాలకు కాంగ్రెస్ పేరుతో కామారెడ్డి జిల్లా నుంచి మరో యాత్ర చేపట్టాడు ఇటీవల కల్లాలకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా బస్వాపూర్ కు వెళ్లాడు అక్కడ ఇరవై రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఓ మహిళా రైతు చెప్పడంతో రేవంత్ రెడ్డి రెచ్చిపోయిండు కల్లాలలో ఉన్న ధాన్యం తడిచి మొలకెత్తుతుంటే ధాన్యం కొనకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని విరుచుకుపడ్డాడు వడ్లు కొనుక్కుంటే రైతులే నీకు ఉరేస్తారు అంటూ రేవంత్ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు అయితే అప్పుడే ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిన్న వచ్చిన రైతు చెబితే మైక్ అందుకుని ఎందుకు అలా రెచ్చిపోతావు ప్రభుత్వం సీరియల్ నెంబర్ ప్రకారం వడ్లు కొంటనే ఉంది నీ రాజకీయం కోసం ఎందుకు బురద జల్లుతావు అంటూ సిద్ధిరాములు అనే స్థానిక రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో బిత్తరపైన రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఆపేసి కాంగ్రెస్ నేతలకు సైగ చేయగా ఆ రైతును రేవంత్ అనుచరులు పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు అయితే రేవంత్ రెడ్డికి వడ్లు కొంటలేరని చెప్పిన మహిళా రైతు అసలు ఆ రోజు ఏం జరిగిందో బయటపెట్టింది కాంగ్రెస్ నాయకులు డబ్బులు ఇస్తామని నమ్మబలికి తనతో అబద్దాలు చెప్పించారని మహిళా రైతు లక్ష్మి అసలు నిజాలు బయటపెట్టింది కల్లాలకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల క్రితం బస్వాపూర్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు వారు చెప్పినట్టు మాట్లాడాలే తప్ప తనకేమీ తెలియదన్నారు రేవంత్ రెడ్డి వచ్చిన రోజు కాంగ్రెస్ నాయకులు నన్ను తీసుకుపోయినరు అప్పుడు వాళ్ళు చెప్పినట్టే మాట్లాడిన ఇరవై రోజుల నుంచి వడ్లు కొంటలేరని చెప్పాలని కాంగ్రెస్ చెప్పారు పైసలు ఇస్తామంటే వాళ్ళు చెప్పినట్లే చెప్పినా నన్ను స్థానిక కాంగ్రెస్ నేత భాగిరెడ్డి బద్నాం చేయించుండు నన్ను అంతమందిలో ముందుకు తోసి మాట్లాడించుండు మొలకలు వచ్చినాయి అని తప్పుడు మాటలు చెప్పించిండు నన్ను మోసం చేసి తోలికపోయిండు నా కొడుకు నన్ను తిట్టిండు పైసలు ఇస్తామంటే అబద్ధం చెప్పినా అని లక్ష్మి వాపోయింది మొత్తంగా కావాలని ఓటుకు నోటు తరహాలో రైతులకు డబ్బులిచ్చి ప్రభుత్వంపై బురద జల్లిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బండారాన్ని బస్వాపూర్ మహిళా రైతు బయటపెట్టింది దీంతో నీ ఓటుకు నోటు బుద్ధి ఆ కరకు రైతులను కూడా వదలడం లేదా నీ విధవ డ్రామాలను ఎవరూ నమ్మరంటూ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు